కాసేపట్లో సాగర్ తీరం విశాఖ వైఎస్ రాజశేఖర రెడ్డి క్రికెట్ స్టేడియంలో భారత్ ఇంగ్లండ్ మధ్య సెకండ్ టెస్ట్ ప్రారంభం కానుంది. మొదటి టెస్ట్లో చిన్న చిన్న తప్పిదాలతో మ్యాచ్ను చేజార్చుకున్న టీమిండియా సెకండ్ టెస్ట్లో తమ సత్తా ఏంటో చూపించాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ టెస్ట్ సిరీస్లో ప్రస్తుతం ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. స్టేడియం వద్ద నుంచి మా కరెస్పాండెంట్ నాయుడు మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. నాయుడు చెప్పండి, చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు అక్కడ స్పెక్టేటర్స్ లైన్లో నిల్చొని. సో ఏం జరుగుతుంది అక్కడ, వాతావరణం ఎలా ఉంది, ఇన్పుట్ చెప్పండి. హరి, క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇండియా ఇంగ్లాండ్ మధ్య రెండో క్రికెట్ మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ను ఎంచుకుంది. ఇది విశాఖపట్నం క్రికెట్ స్టేడియం ఇండియాకు అచ్చొచ్చింది కావడంతో ఖచ్చితంగా రెండో టెస్ట్ మ్యాచ్లో ఇండియా ఘన విజయం సాధిస్తుందనే ధీమాని అయితే అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న తప్పులతో మొదటి టెస్ట్ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ కూడా రెండో టెస్ట్ మ్యాచ్లో ఇండియా గెలిచి సిరీస్ను సమన్ చేస్తుందనే ఆశాభావాన్ని అయితే అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనము క్రికెట్ స్టేడియం బయట ఉన్నాము. పెద్ద సంఖ్యలో అభిమానులు అందరూ కూడా ఉదయం నుండే స్టేడియం వద్దకు చేరుకున్నారు. ఒక విశాఖపట్నం కాకుండా రాష్ట్రం నలుమూలల నుండి చుట్టుపక్కల రాష్ట్రాలైన ఒరిస్సా, తెలంగాణ, కర్ణాటక, బెంగళూరు నుంచి కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంగ్లాండ్ నుండి కూడా అదే స్థాయిలో అభిమానులు క్రికెట్ స్టేడియానికి చేరుకుంటున్నారు. రెండు జట్ల మధ్య కూడా జరిగే రెండో టెస్టు ఖచ్చితంగా రసదాయకంగా జరుగుతుందని అయితే అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పుడు ఇదే టెస్ట్ మ్యాచ్కి సంబంధించి మరికొన్ని విషయాలు మనతో మాట్లాడడానికి ఇక్కడ అభిమానులు ఉన్నారు. ఎక్కడి నుండి వచ్చారు మీరు, రెండో టెస్ట్ ఏ విధంగా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? మేము శ్రీకాకుళం నుండి వచ్చామండి. ఈరోజు ఇండియా ఇంగ్లాండ్ సెకండ్ టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈరోజు. బట్ చాలామంది సీనియర్ ఆటగాళ్ళు ఈరోజు లేరు, కానీ మ్యాచ్ ఖచ్చితంగా మంచి హోరాహోరీగా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. జై హింద్. మీరు ఏ విధంగా ఉండబోతున్నారు? మనోడు చెప్పినట్టు ఈరోజు మ్యాచ్ చాలా రసవత్తరంగా ఉండబోతుంది. ఇండియా గెలాలని కోరుకుంటున్నారు. ఇండియా సీనియర్లు లేకపోయినప్పటికీ కోహ్లీ కానీ లేదంటే కేఎల్ రాహుల్ కానీ జడేజా లాంటి వాళ్ళు లేకపోయినప్పుడు కూడా ఇండియా విజయ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి అనుకుంటున్నారు? సీనియర్ ఆటగా లేకపోయినా మన ఇప్పుడు రోహిత్ శర్మ ముందుండి నడిపిస్తున్న టీంని, శ్రేయస్ అయ్యర్, జడేజా వీళ్ళందరూ కూడా టీంను ముందుండి నడిపిస్తారని కోరుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న బ్యాట్స్మెన్లు, బౌలర్లే. ఇంగ్లాండ్ని సమర్థంగా ఎదుర్కొంటారు. టీమిండియా ఖచ్చితంగా గెలుస్తుంది. ఏ విధంగా ఉంటుంది? ఈరోజు చాలా బాగుంటుంది మ్యాచ్. పక్కా ఇండియా గెలుస్తుందని అనుకుంటున్నాం అందరం. ఎందుకంటే సీనియర్ ఆటగా లేకపోయినా ఇప్పుడు కొత్త వచ్చారు ప్రతిదారు అందరూ, అంటే డెబ్యూట్ మ్యాచ్ కాబట్టి చాలా జాగ్రత్తగా మంచిగా ఆడతారని అనుకుంటున్నాను. సీనియర్ ఆటగాళ్ళు లేనప్పటికీ కూడా మ్యాచ్లో ఖచ్చితంగా ఇండియా విజయం సాధిస్తుందని అభిమానులు అయితే ధీమాన వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ఇప్పటికీ ఇక్కడ చేరుకున్నారు. చిన్నపిల్లలకి కూడా రోజుకు 2000 మధ్యన మ్యాచ్ చూసేందుకు కూడా ఏసీఏ అనుమతి ఇచ్చింది. ఖచ్చితంగా రెండో టెస్ట్ మ్యాచ్లో విజయం సాధిస్తుందని ధీమాన అయితే అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.